ప్రజలకు ఆదర్శ పాలనతో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి దేశానికి రోల్ మోడల్ గా నిలిచారని తెనాలి శాసనసభ్యులు అన్నాపతి శివకుమార్ పేర్కొన్నారు. జగనన్నే మా భవిష్యత్తు అనే కొత్త కార్యక్రమాన్ని తెనాలిలోని 20వ వార్డులో ఎమ్మెల్యే ప్రారంభించారు. తెలుగుదేశం పార్టీ పాలనకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి మధ్య వ్యత్యాసాన్ని వివరిస్తూ మరోసారి వైఎస్ఆర్ పార్టీకి మద్దతునివ్వాలని ప్రజలను కోరుతూ జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఎమ్మెల్యే. జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం ఈ నెల 20వ తేదీ వరకు నిర్వహిస్తారు. సచివాలయానికి ముగ్గురు చొప్పున కన్వీనర్లు, ఇద్దరు గృహ సారథులను నియమించారు. తొలిసారిగా వారికి కావలసిన ప్రత్యేకమైన కిట్ బ్యాగులను ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు. వీరందరూ 14 రోజుల పాటు నియోజకవర్గంలోని ప్రతి కుటుంబాన్ని కలుస్తారని ఎమ్మెల్యే వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శివకుమార్ విలేకరులతో మాట్లాడుతూ, మేము అధికారంలోకి వచ్చే ముందు జరిగిన ఎన్నికల్లో మా మేనిఫెస్టో ఇది, దీని ప్రకారం మేము గెలిస్తే ఇందులో ఉన్న హామీలన్నీ నెరవేరుస్తామని చెప్పాం. దాని ప్రకారమే 98.5 వరకు అమలు చేయడం జరిగిందని చెప్పారు. అందుకే 3.5 సంవత్సరాల తర్వాత జగనన్నే మా భవిష్యత్తు అనే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని వివరించారు ఎమ్మెల్యే శివకుమార్. ఎమ్మెల్యేతో పాటు ప్రజాప్రతినిధులు, గృహ సారథులు, కన్వీనర్లు ప్రతి ఇంటికి వెళ్ళి సంక్షేమ కార్యక్రమాల గురించి వివరిస్తున్నారు. అనంతరం ప్రజల అనుమతితో జగనన్న భవిష్యత్తు స్టిక్కర్లను తలుపుల మీద, సెల్ ఫోన్ల మీద అంటిస్తున్నారు. చివరగా ప్రజలు జగనన్నకు తన మద్దతును తెలిపేందుకు ఫోన్ నెంబర్ ఇచ్చి వారి చేత మిస్డ్ కాల్ ఇవ్వవలసిందిగా కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ ఖాళీదా నసీం, కౌన్సిలర్లు తదితర కార్యకర్తలు పాల్గొన్నారు. మా నమ్మకం నువ్వే జగనన్న. ఈ పాంప్లెట్ దీన్ని ఆ గృహంలో ఉన్న యజమానికి, యజమానురాలికి ఇస్తాడు. ఏంటి దీంతో? గత ప్రభుత్వం ఏ రకంగా ప్రజలకు ఇచ్చిన హామీల్ని తొంగలో తొక్కిందో, మన ప్రభుత్వం ఏ రకంగా చేసింది అనేది ఈ పాంప్లెట్ను వాళ్ళకి ఇస్తారు, వాళ్ళు చదువుకుంటారు. నెక్స్ట్ ప్రజా మద్దతు పుస్తకం, ఇది చాలా ఇంపార్టెంట్. ప్రజా మద్దతు పుస్తకం, ఈ ప్రజా మద్దతు పుస్తకం ఎవరైతే గృహసారథి ఉన్నాడో ఆ గృహసారథకి ఇచ్చిన కిట్టు. గురు అక్కడ ఉండి చూపి, ఈ కిట్టు ప్రతి గృహసారథి మెళ్ళలో తగిలించుకొని ఆ ఇళ్ళకి వెళ్తాడు, ఆ కిట్లో ఉంటాయి. ఈ ప్రజా మద్దతు పుస్తకం ఇది ఈ దేశ చరిత్రలోనే ఒక రాజకీయ పార్టీ అయిన వైఎస్ఆర్ పార్టీ ఎంత నమ్మకం, ఈ ప్రభుత్వం చేసిన సంక్షేమ వేడల ఎంత నమ్మకం, ఎంత ధైర్యం ఉంటే ప్రతి ఇంటికి వెళ్ళి ప్రజా మద్దతును తీసుకునే సాహసం చేసింది అంటే అది కేవలం 85.5% 100కి సంక్షేమం ఇళ్లల్లో ఇచ్చాం కాబట్టే అంత గొప్ప ధైర్యంతో ఈరోజు ప్రజా మద్దతు బ్యాలెట్ పుస్తకాన్ని తీసుకొని ఆ ఇంటికి వెళ్ళి
ఆ ఇంటి యజమానురాలు ఎవరైనా కానీ లేకపోతే యజమాని అమ్మ నేను గృహసారధని వైఎస్ఆర్ పార్టీ పెట్టిన గృహసారధని అని పరిచయం చేసుకొని వాళ్ళ ఇంటర్ కూడా పక్కన ఉంటుంది వాళ్ళకి ఇక్కడ క్లియర్ గా ఆ ఇంటి పెద్ద పేరు రాసుకుంటారు ఫోన్ నంబర్ వేసుకుంటారు మొదటికి వచ్చిన ఇంతక ముందు పాలనలో పోల్చుకుంటే జగనన్న పరిపాలనలో మీకు మీ కుటుంబానికి మంచి జరిగిందా అవునా కాదా అవును అంటే టిక్ పెట్టుకుంటారు కాదు అంటే కాదు అని కూడా టిక్ పెట్టుకుంటారు రెండు మన రాష్ట్రంలో ప్రతి ప్రాంతానికి ప్రతి సామాజిక వర్గానికి ప్రతి కుటుంబానికి గతంలో కంటే జగనన్న పాలనలో ఎక్కువ మంది జరిగిందా మూడు గత ప్రభుత్వంలో కన్నా జగనన్న ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన ఫెన్షన్ అమ్మఒడి ఆసరా చేయుత వంటి అనేక పథకాల డబ్బులు నేరుగా మీ అకౌంట్లో వేయటం వలన వాలంటరీ వ్యవస్థ ద్వారా నేరుగా మీ చేతికి అందించటం బాగుందా అవును అంటే అవును కాదు అంటే కాదు నాలుగు నేడు మన జగనన్న పాలనలో అమలు చేస్తున్న అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలు భవిష్యత్తులో కూడా కొనసాగించాలని అనుకుంటున్నారా అవునా కాదా ఐదు జగనన్న పాలనలో అమలవుతున్న ఈ సంక్షేమ పథకాలు భవిష్యత్తులో కూడా కొనసాగించడానికి మీరు జగన్పై నమ్మకం ఉందా మద్దతిస్తున్నారా అవును కాదు ఇది ఈ ప్రజా మద్దతు పుస్తకం ఈ పుస్తకంలో నేను ఇంత చెప్పిన ఐదుని నమోదు చేసుకొని ఇది కట్ చేసి ఈ బ్యాలెట్ని వారికి ఇచ్చి అక్కడి నుంచి ఏదైతే ఈ స్టిక్కర్ని వాళ్ళు ఇష్టపడితే వాళ్ళకి ఇష్టమైతే ఈ స్టిక్కర్ వాళ్ళ ఫోన్కి వేస్తారు వాళ్ళ ఆమోదంతో వాళ్ళకి ఆ ఫోన్కి అక్కడి నుంచి మా నమ్మకం నువ్వే జగన్ ఈ స్టిక్కర్ని వాళ్ళ అనుమతితో వాళ్ళకి ఇష్టమైతే ఆ ఇంటి యజమానికి యజమానురాలికి ఇష్టమైతే ఈ స్టిక్కర్ని వాళ్ళ యొక్క తలుపుకి లేదు వాళ్ళు ఎక్కడ అతికిమంటే అక్కడ అతికిచ్చే విధంగా చేస్తారు ఇది ఈ ప్రజా మద్దతు ఈ కార్యక్రమం 7 లక్షల మంది గృహసారథులు 7 లక్షల మంది గృహసారథులు నియమించాం తెనాల నియోజకవర్గంలో కూడా 1400 మంది గృహసారథుల్ని దీని కింద నియమించాం ప్రతి గ్రామంలో ప్రతి వార్డులో గృహసారథులు ప్లస్ వాలంటరీ ఆ వాలంటరీ కూడా వీరితో పాటు ఆ గృహానికి వెళ్ళే విధంగా ఇది కాక ఆ ప్రజల యొక్క ఎందుకంటే నేను గడప గడపకి మన ప్రభుత్వం శాసనసభ్యుడిగా తిరుగుతూ ఉండా అది ఆ కార్యక్రమం అది సాగుతూనే ఉంటుంది ఇది జగనన్నే మా భవిష్యత్ ఈ క్యాంపెయిన్ కార్యక్రమం ప్రభుత్వం గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వంలో ఇచ్చిన సంక్షేమం ఈ ప్రభుత్వంలో ఇచ్చిన కరెక్ట్గా సంక్షేమ క్యాలెండర్ చెప్పిన ప్రకారం ఏ రకంగా చేసింది అని ప్రజలకు వివరించి ఆ ప్రతి ఇంటో 5 నుంచి 10 నిమిషాలు ఈ గృహసారధి చేసే విధంగా భవిష్యత్తులో ఈ కార్యక్రమం ద్వారా భవిష్యత్తులో వాలంటరీ ఏ రకంగా అయితే ఈరోజు ఒక వాలంటరీ ఆ క్లస్టర్లో ఉన్న 50 ఏళ్ళకి ఏ రకంగా అయితే వాలంటరీగా తన సర్వీసులు చేస్తుందో వైఎస్ఆర్ పార్టీ తరపున ఈ గృహసారధి ఆ కుటుంబంలో ఎక్కడైనా కానీ ఏదైనా ఇబ్బంది ఉన్నా సంక్షేమం దీంతో కానీ ఆ గృహసారధి వాలంటీర్ని సచివాలయాన్ని శాసనసభ్యుల్ని తెలియజేసి ఇంకా ఆ కుటుంబంలో మెరుగైన సంక్షేమాన్ని
ఆ కుటుంబంలో ప్రభుత్వం తరపున వచ్చే సంక్షేమాన్ని ఇచ్చే దాంతో కూడా తీసుకున్నారు. ఒక రాజకీయ పార్టీ 7 లక్షల మందిని గృహసార్థంలో నియమించుకొని ప్రతి వార్డులో ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి ఇది 14 రోజుల ప్రోగ్రామ్. ఈ 14 రోజుల్లో షెడ్యూల్ ని ముగించుకునే కార్యక్రమం. ఒక నియోజకవర్గంలో 8 రోజులు అవ్వచ్చు, ఒక నియోజకవర్గంలో 9 రోజులు అవ్వచ్చు, ఒక నియోజకవర్గంలో 15 రోజులు 14 రోజులు అవ్వచ్చు. ఇది అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి డిజైన్ చేసుకొని వేసాం. మనం మన తెనాలి నియోజకవర్గంలో ఈరోజు గుడ్ ఫ్రైడే సందర్భంగా మొత్తం ఇనాగరేట్ చేసుకోవటం, రేపు మొత్తం షెడ్యూల్ వేసాం. ప్రతి వార్డులో అక్కడ ఉన్న గ్రోసార్దరీ వాలంటరీ కన్వీనరు ఆ 15 నెలలకు తిరగటం, ఆ ఏ 15 నెలలకు తిరిగారో ఆ 15 నెలలకు తిరిగింది డీటెయిల్స్ని ఈ ప్రోగ్రాం కన్వీనర్లకు ఉన్న ఇద్దరికి తెలియజేయటం, వీళ్ళు మానిటరింగ్ చేసుకోవటం. ఈ సందర్భంగా నేను నియోజకవర్గ ప్రజలందరికీ మీ శాసనసభ్యుడిగా ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాల్ని ఎక్కడా కూడా కులము మతము పార్టీ చూడకుండా సంక్షేమం ఇచ్చాం, ఇస్తున్నాం, భవిష్యత్తులో కూడా అలాగే చేస్తాం. దీంట్లో ఎక్కడా కూడా డీవియేషన్ లేదు. ఎందుకంటే మా ఉద్దేశం పేదవాడికి ప్రభుత్వం ద్వారా సంక్షేమం జరగాల, మధ్యతరగతి వాడికి ఈ ప్రభుత్వం ద్వారా సంక్షేమం అందించాల. అది మా నాయకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆశయం, ఆకాంక్ష. దాన్ని నెరవేరుస్తూ ఉన్నాం. ఈ నెరవేర్చే ప్రక్రియలో ప్రతి ఇంటో ప్రతి పేదవాడికి సంక్షేమానికి అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి ప్రతినిత్యం వైఎస్ఆర్ పార్టీ ప్రతినిధిగా గృహసారథి, దాన్ని ఇంప్లిమెంట్ చేసే దాంట్లో భాగంగా వాలంటరీ, దాన్ని అమలు చేసే భాగంగా సచివాలయ సిబ్బంది, ఆ ఇంప్లిమెంటేషన్ని శాసనసభ్యుడిగా నేను ఈ నియోజకవర్గ అధికారులు వెరసి ఎవరైతే అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమం అందించే దాంట్లో ప్రతినిత్యం కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు ఈ పార్టీలో చిన్న హోదా దగ్గర నుంచి ఎమ్మెల్యే మంత్రి హోదా వరకు ప్రతి వ్యక్తులు కార్యకర్త దగ్గర నుంచి ఎమ్మెల్యే దాకా ఆ నియోజకవర్గ ప్రజల యొక్క సంక్షేమం కోసం, యోగక్షేమాల కోసం రెస్పాన్సిబిలిటీ బాధ్యత తీసుకున్న గొప్ప పార్టీ వైఎస్ఆర్ పార్టీ అని చెప్పి తెలియజేస్తామండి. ఇంతవరకు ఎవరు చేయలేరు కూడా. ఎందుకో తెలుసా? ఒక ప్రభుత్వం అధికారంలో ఉండి ఆ అధికారంలో ఉన్న ప్రభుత్వం ఎమ్మెల్యే కానీ, నేను ఇప్పుడు కూడా చెబుతున్నా, ఈ తెనాలి నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఉన్న ఎవరైనా కానీ గడప గడపకి ప్రభుత్వం నాలాగా తిరిగారా అని ఒకసారి ప్రజల్ని ప్రశ్నించుకోమంటున్నా. శాసనసభ్యుడిగా లేనప్పుడు తిరిగా, శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు తిరుగుతున్నా, ఈరోజు తిరుగుతున్నా నేను శాసనసభ్యుడిగా. ఎందుకు? సంక్షేమం ఇచ్చా కాబట్టి, ప్రతి ఇంట్లో అర్హత ఉన్న ప్రతి వ్యక్తికి ఇచ్చాం కాబట్టి. ఎక్కడన్నా ఎవరికన్నా అన్నయ్య నా కరెంటు మీటర్ల మూలాన పెన్షన్ పోయింది అని చెబితే మళ్ళీ ఆ గ్రీవెన్స్ రాసుకుంటున్నాం, మళ్ళీ ఆ గ్రీవెన్స్ని రెక్టిఫై చేస్తున్నాం. ఎవరికైనా ఎక్కడన్నా ఓ సంక్షేమం వచ్చే సంక్షేమం పోయింది అంటే దాన్ని తెలుసుకుంటున్నాం. అంటే దేనికి ఇది అంటే, ఇప్పుడు ఈ జగనన్న మా నమ్మకం, జగనన్నే మా భవిష్యత్తు. ఈ కార్యక్రమం కూడా దేనికంటే, ప్రతి ఇంట్లోకి ఎవరైతే అర్హత ఉన్నా ప్రతి సంక్షేమ దానికి ఇంకా చేరువుగా, ప్రభుత్వాన్ని ఇంకా చేరువుగా, ప్రభుత్వం ఇచ్చే సంక్షేమాన్ని ఎక్కడా కూడా ఒక వ్యక్తి కూడా మిస్ కాకుండా వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని, వాళ్ళ యొక్క ఇది తీసుకొని ఈ మొత్తం ప్రోగ్రాం అయిపోయినాక వైఎస్ఆర్ పార్టీ కేంద్ర కార్యాలయం ఈ యొక్క సమగ్ర ప్రజా మద్దతు యొక్క సమగ్ర సర్వే రిపోర్ట్ని ప్రజలకు కూడా తెలియజేసే విధంగా
మొత్తం కార్యక్రమం తీసుకొచ్చాం ప్రజా మద్దతు ప్రతి సచివాలయ సిబ్బంది కన్వీనర్ ప్రతి రోసారది ఈ 14 రోజు ప్రోగ్రామ్ అయిపోయినాక ఆ రిపోర్ట్స్ ని మళ్ళీ ప్రజలకు తెలియజేసే విధంగా మళ్ళీ ప్రజలు ఇచ్చిన గ్రీవెన్స్ ని మళ్ళీ దాన్ని చేసే విధంగా తీసుకొస్తున్న ఈ గొప్ప కార్యక్రమం జగనన్నే మా భవిష్యత్ అలాగే ఎవరమైతే రోసారది ఈ ప్రజా మద్దతు వెళ్ళినప్పుడు వాళ్ళ ఫోన్ నంబర్ నుంచి మిస్ కాల్ కూడా తీసుకుంటారు సో ఈ రోజు జగనన్నే మా భవిష్యత్ ఈ కార్యక్రమం తెనాల నియోజకవర్గంలో నేను స్వయంగా 20 వార్డులో పట్టణ నడిబొడ్డైన గాడిబాయి సెంటర్ 20వ వార్డు ఈ వార్డులో నేను ఇనాగరేట్ చేస్తా ఉన్నాను ఇది కత్తిమ వార్డులన్నిటిలో ఆల్రెడీ ఆ ముగ్గురు రోసార్దులు అక్కడ ఉన్న వీళ్ళు లాంచ్ చేశారు రేపు నుంచి వాళ్ళు షెడ్యూల్ చేసుకున్నారు వారం రోజులు 8 రోజులు ఆ షెడ్యూల్ ప్రకారం ఇంతాక నేను చూపించినట్టు ఆ బ్యాగులు తగిలించుకొని ఎవరి పరిధిలోని ఎవరి క్లస్టర్లోని ఆ క్లస్టర్కి ఆ వ్యక్తి వెళ్ళి ఈ మొత్తం చేసి మళ్ళీ వాటిని అప్డేట్స్ని పార్టీ ఆఫీస్కి తెనాలి పార్టీ ఆఫీస్కి అలాగే రాష్ట్ర పార్టీ ఆఫీస్కి ఇచ్చే విధంగా దీన్ని మానిటరింగ్ చేసాం డెఫినెట్గా ఇది ప్రజలకు ఇంకా చేరువుగా ప్రజలకి ఇంకా వారి యొక్క గ్రీవెన్స్ని కానీ వారి యొక్క దీన్ని కానీ తెలుసుకునేదానికి ఇది ఒక గొప్ప కార్యక్రమం జగనన్నే మా భవిష్యత్ ప్రజలందరినీ నియోజకవర్గ ప్రజలందరినీ వచ్చిన రోసార్దుల్ని మీకు పరిచయం చేసుకుంటారు మీరు మీతో వాళ్ళు ఇంట్రాక్ట్ అవుతారు మీరు సహకరించి ఈ గొప్ప కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా నియోజకవర్గ ప్రజలందరినీ కోరుకుంటాను.